కరోనా మహమ్మారి నిర్మూలనకు బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామ సర్పంచ్ అక్కినపల్లి జ్యోతి కరుణాకర్ ప్రజల సహకారంతో విజయవంతంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా వ్యాధి ప్రబలకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించగా స్తంభంపల్లి సర్పంచ్ అక్కినపల్లి జ్యోతి కరుణాకర్ ప్రతినిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎవరూ బయటకు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా మాస్క్ ధరించకుండా ఉంటే 300 జరిమానా విధిస్తున్నారు. చిన్నపిల్లలు వృద్ధులు బయటకు రావద్దని తెలుపుతూ గ్రామంలోని యువత నిబంధనలు అమలయ్యేలా వారిని గ్రూపులుగా భాగస్వామ్యం చేస్తున్నారు. వార్డులో కేటాయించి ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. ప్రతినిత్యం చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మన కోసం మన గ్రామం కోసం మన రాష్ట్రం కోసమో తప్పవని చెబుతూ ముందుకు సాగుతున్నారు. కొంచెం డిస్టెన్స్ పైకి వస్తే ఫైన్ విధించబడడం, ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ ను అరికట్టడం కోసం గ్రామ పంచాయతీ కొన్ని కఠిన నిర్ణయాలు తీర్మానం చేయడం జరిగింది. దయచేసి గ్రామ ప్రజలు గమనించాలి, ఎందుకంటే మీరు పొద్దున లేచి ఖచ్చితంగా మాస్క్ ధరించుకొని వెళ్ళాలి. కిరాణా షాప్ దగ్గర సామాన్ తీసుకున్నటువంటి కూడా మాస్కులు వాలంటీర్లు, అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా సమక్షంలో ఇక్కడ కవాతు చేయడం జరిగింది. ఈ కవాతు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ ప్రజలకు డోర్ టు డోర్ తిరుక్కుంటూ అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ను అరికట్టాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే మనకు సూచనలు చేస్తున్నాయో వాటి తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి స్తంభంపల్లి గ్రామ ప్రజలకు మేము అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఇక్కడ గ్రామ పంచాయతీ పరిధిలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నిర్ణయాలు ఏంటి అంటే మార్నింగ్ పాల కేంద్రంలో మాస్క్ లేకుండా ఎవరైతే పాల కేంద్రం దగ్గరికి వెళ్తారో మరి వారికి 300 రూపాయలు ఫైన్ విధించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే కిరాణా షాపు దగ్గరికి మాస్కులు లేకుండా వస్తారో వాళ్ళకు కూడా 300 రూపాయలు ఫైన్ విధించడం జరుగుతుందని చెప్పేసి గ్రామ పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామంలో ఏ ఒక్కరైనా అత్యవసర పరిస్థితి కాకుండా అనవసరంగా బయటకు వస్తే మాస్క్ లేకుండా బయటకు వచ్చినా 300 రూపాయలు ఫైన్ విధిస్తామని చెప్పేసి కూడా ఆంక్షలు జారీ చేయడం జరిగింది. స్కూల్లో కానీ స్కూల్ ఆవరణలో కానీ గ్రామంలో ఎక్కడైనా గుంపులు గుంపులుగా ఉంటే వారికి 500 కూడా ఫైన్ విధించడం జరగడం కోసం గ్రామ పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది. దయచేసి స్తంభంపల్లి గ్రామ ప్రజలకు మేము ఒక్కటే విన్నపం చేస్తున్నాం, ఇవి కఠినంగా ఉన్నప్పటికీ కూడా మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పలేదు కాబట్టి గ్రామ ప్రజలు అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అత్యవసర పరిస్థితులు కోసం సర్వీస్ చేయడం కోసం గ్రామంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా 18 సంవత్సరాల నుంచి 25-26 సంవత్సరాల లోపు యువత స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. గ్రామంలో అత్యవసర సేవలు అందించడం కోసం ఇవాళ హాస్పిటల్ పరంగా అయితేనేమి, నిత్యావసర సరుకుల పరంగా అయితేనేమి, వారందరికీ మేమే ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్లకు సర్వీస్ ఇవ్వడం కోసం మా గ్రామంలో యువత కూడా ముందుకు రావడం జరిగింది. మరి వారికి పేరు పేరున కూడా గ్రామ పంచాయతీ గ్రామ ప్రజల పక్షాన యువతకు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మరి దయచేసి గ్రామంలో ఉన్న ప్రజలు ఖచ్చితంగా ఈ యొక్క వాలంటీర్ల యొక్క సేవలను మీరు వినియోగించుకోవాలి, గ్రామ పంచాయతీకి సహకరించాలని తెలియజేస్తూ మరి కరోనా వైరస్ను నివారణలో భాగంగా మీరు అందరూ తరచూ హ్యాండ్ వాష్ చేసుకుంటూ సామాజిక డిస్టెన్స్ను పాటించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క గ్రామ పంచాయతీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటున్నటువంటి గ్రామ ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.